నా దగ్గర పాఠాలు నేర్చుకుని నాకే గుణపాఠం నేర్పించావు. నిన్ను చూస్తుంటే ఆనందంగా ఉంది. మాస్టరు సూర్య ఎక్కడ? పేరు దివ్య. దివ్యానస్యాః ఓం భద్రం కర్ణే విశ్రుడ్యా నా మూర్ఖత్వంతో బతికున్న కూతురికి పిండం పెట్టి బయటికి పంపించేశాను. నేను చేసిన పాపానికి తల్లి చేతి గోరుముద్దలు తినాల్సిన పసివాడు. ఈరోజు తల్లికే పిండం పెట్టే పరిస్థితి వచ్చింది. నా జీవితంలో నేను దిద్దుకోలేని తప్పు చేశాను లక్ష్మి. చేశారండి. ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా నిన్ను అవమానించి చాలా పెద్ద పొరపాటు చేశాను. లేదండి, మీరు ఏ పొరపాటు చేయలేదు. అవునండి, మీరు మీ పెద్ద కూతురికి పెళ్లి చేద్దాం అనుకున్నారు, కానీ ఆమె ప్రేమించిన వాడిని చేసుకుంటానని బయటకు వచ్చేసింది. ఆ బాధ నుండి బయటపడి చిన్న కూతురికి పెళ్లి చేద్దాం అనుకున్నారు, కానీ ఆ కూతురు కూడా ఓ బిడ్డని అమ్మా అని పిలవరాని అడుగుతుంటే ఏ తండ్రికైనా బాధ కలుగుతుంది. మీ పరిస్థితుల్లో నేను అలాగే చేసేవాణ్ణి. అందుకే మీరంటే నా గౌరవమే తప్ప మీ మీద నాకెప్పుడు కోపం లేదు, రాదు. నువ్వు ఆలోచించినంత మంచి మనసుతో నేను ఆలోచించలేకపోయాను. ఇంత మంచి మనిషి నా కూతురికి భర్తగా దొరికాడని, నా కల్లుడు కాబోతున్నాడని తెలియక నా కూతుర్ని శాశ్వతంగా దూరం చేసుకున్నాను. ఇప్పుడు నీ చేత మామయ్య అనిపించుకునే అర్హతను కూడా పోగొట్టుకున్నాను. అంత మాటలొద్దు మామయ్య గారు. ఇప్పటికైనా మీరు అల్లుడిగా నన్ను ఆదరించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషం నీకే కాదు, మా అందరి మధ్య శాశ్వతంగా ఉండిపోయేటట్టు నువ్వే చేయాలి. ఏం చేయమంటారో చెప్పండి. స్వప్న మెడలో నువ్వు తాళి కట్టాలి. ఆమెకు భర్తవే మళ్ళీ నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టాలి. ఇప్పటి వరకు మీరు ఏ పొరపాటు చేయలేదు, అసలు పొరపాటు ఇప్పుడే చేయబోతున్నారు. సూర్య, అవును మావయ్య, దివ్య చనిపోయింది, నేను ఒంటరి వాణ్ణి అని ఎప్పుడో నీ దగ్గర చెప్పానా? దివ్య చనిపోయిందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఆమె నాతోనే ఉంది, నాలోనే ఉంది. నేను చేసే ప్రతి పని వెనుక ఆమె నిర్ణయం ఉంది. తను నాలో ఉండి నన్ను నడిపిస్తుంది. నా కొడుకుని మీ మనవడుగా ఒప్పుకుని తను చేసింది తప్పు కాదని, అది మీరు తెలుసుకోవాలని దివ్య చివరి కోరి కోరింది. మీరు అల్లుడు అని నన్ను ఎప్పుడు పిలిచారో అప్పుడే ఆమె ఆశ నెరవేరింది. ఇక మిగిలింది స్వప్న పెళ్లి. అది కూడా జరిగిపోతే ఆమెకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానన్న తృప్తితో సంతోషంగా వెళ్ళిపోతాను. మీ మాట కాదంటున్నందుకు నన్ను క్షమించండి. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ఇప్పటి వరకు నా ఇంట్లో నేను తీసుకున్నదే నిర్ణయం. ఇక నుంచి నా అల్లుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో అదే అందరి నిర్ణయం. నీ చేతుల మీదుగా స్వప్న పెళ్లి చేయి. అందరి మగ
రాత్రి పెళ్ళి కన్నా పగల పెళ్ళి కృష్ణ కొంత గారు ఏదో అడుగుతున్నారు చూడు ఇటు ఏ ఎక్కడికి మొత్తం ఐదులు కట్టుబడి కావాలని గెలట్కి వెళ్తానా నేను ఇస్తాలే కానీ నువ్వు వెళ్ళి గెస్ట్ రిసీవ్ చేసుకో ఇదిగో మా ఇంటికి వెళ్ళి అడిగావుగా ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా అయిపోవచ్చింది నాన్న త్వరగా రెడీ చేయండి మా అవతల ముహూర్తం దగ్గర పడుతుంది ఏంటమ్మా అలా ఉన్నావు ఏం లేదు పెళ్లి కూతురు నవ్వకపోతే ఎంత అలంకరణ చేసినా వేస్ట్ ఆ నమస్తే ఆంటీ ఏంటి పిల్లలు రాలేదా మాకు పిల్లలు లేరుగా పిల్లలు లేరా అంకులు ఏం చేస్తుంటారు రైల్వేలు టీసీ అదే అలా చెప్పండి నైట్ డ్యూటీలు ఓవర్ టైం డ్యూటీలు ఎక్కువైపోయి ఉంటాయి అదేం కాదు అప్పుడే పిల్లలు ఎందుకని దగ్గరుండి నేనే కట్ చేయించాను సంసారంలో సెన్సార్ కట్ట ఆ నమస్తే నమస్తే యంగ్ అండ్ ఎనర్జెటిక్ కపుల్ ఆ అంకుల్ మీరు మగాళ్ళెంపు కూర్చోండి ఆంటీ ఆడోళ్ళెంపు కూర్చుంటారు యు రాస్కల్ కలవ కలవక 20 సంవత్సరాల తర్వాత కలిస్తే మా ఇద్దరిని విడదీస్తావు నువ్వు అది కాదండి ఆంటీ మగాళ్ళెంపు సిగ్గుపడతారని అయితే నేనే ఆడోళ్ళెంపు కూర్చుంటాను వాట్ డార్లింగ్ యా కమ్ ఆన్ ఈడో రిటైర్ అయిపోయిన మజ్జన ఇదో సర్వీస్ అయిపోయిన లైలా ఏదో బిల్డప్ లో తాగండి మీరు ఇంటికి వచ్చినట్టున్నారు వాచ్మెన్ మా ఆయన ఎక్కడైనా కనపడ్డా కనపడట్లేదా అమ్మో మైక్ లో అనౌన్స్ చేసిన వేస్టే వినబడి సావదు కదా అదే కదా నా బాధ వదిలి పారదప్పండి అదే చీకటి పడకుండానే వెతుకుతాం పదండి ఇదిగోండి ఇక్కడ ఉన్నారు మీ వారు ఆపండి ఏంటయ్యా చెవిటోడి మీద సన్నయ్య ఊపుతున్నారు ఏంటండి ఆయన చెవిటోడా మరి అదేంటి శంకర శాస్త్రి తల వేస్తున్నాడు మూల శంకర శాస్త్రి ఏం కాదు గురువు గారు వాళ్ళు ఎప్పుడు ఆపేశారు మీరు ఇంకా ఆపలేదు బాగా చెప్పావు ఎంత బాగా వాయించారయ్యా ఆ అంటే అబలాపురం ఈ అంటే ఇచ్చాపురం అని సినిమాలో కన్నా వీళ్ళే బాగా వాయించారు కాదండి బాబు ఇది త్యాగరాజ్ కృతి చెప్పండి అయ్యా ఏమండి ఇప్పుడైనా చెవిటి మిషన్ పెట్టుకొని చావచ్చు కదా బాగా చెప్పావు ఇదిగో ముహూర్తానికి టైం అయింది రండి పెళ్లి ఆగిపోయిందా అవ్వా అమ్మా పెళ్లి కూతురు తొందరగా తీసుకురండి సమయం కావస్తుంది ఈ టైంలో కూడా పిన్ని వదలవా బాబా చివరి సారికి అడుగుతున్నాను ఇప్పటికైనా ముంచిపోయింది లేదు ఒక మాట నువ్వు చెప్పావంటే ఏంటి పిచ్చి పిచ్చి ఆలోచన మానేసి వెళ్ళి తండ్రి కట్టించుకో నీకే చెప్పేది వెళ్ళు భయంత్రిలో వాయించండి బాబు వాయించండి మాటలు వచ్చే ముందు పిల్లలు ఎవరైనా అమ్మా అని పిలుస్తారు ఇంత చిన్న విషయానికి పెట్ల మంచి లేసి వచ్చేయాలా ముహూర్తం దాటిపోతుంది వెళ్ళి తాళి కట్టించుకో ముహూర్తం దాటిపోయినా పర్వాలేదు మంచి ముహూర్తంలో వీడి నన్ను అమ్మ అన్నాడు వీడి పిలిపే నాకు వేదమంత స్వప్న ఇది మంచి పద్ధతి కాదు నేను మంచిది అనుకున్న పద్ధతి ఇదే చూడు బాబా నా భార్య చనిపోలేదు నాతోనే ఉంది అని నువ్వు అనే మాటలో ఎంత నిజం ఉందో వీడు నా బిడ్డ అని నేననే మాటలో కూడా అంతే నిజం ఉంది ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో నువ్వే నన్ను అర్థం చేసుకో బాబా నా మెళ్ళో తాళి కట్టి నన్ను నీ భార్యగా చేసుకోమని నేను అడగను కానీ ఈ జన్మకి నేను వీడి తల్లిగా ఉండిపోవడానికి డిసైడ్ చేసుకున్నాను ఫంటాస్టిక్ ఈ కథకి ఇదే డిఫరెంట్ క్లైమాక్స్ నోరు మూసుకో ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు మావయ్య మీరైనా స్వప్నం చెప్పండి కూతురు ఇష్టపడ్డవాడిని చేసుకోవద్దని జీవితంలో ఒక పొరపాటు చేశాను మళ్ళీ అదే పొరపాటు చేయలేను ఆ అమ్మాయి తీసుకున్న నిర్ణయంలో తప్పేం లేదురా అవునరా
ఈ పెళ్లి జరిగితే అమ్మాయికి న్యాయం జరగడం కాదు చాలా అన్యాయం జరిగినట్టు అవుతుందిరా దయచేసి నన్ను ఎవరు బలవంతం చేయొద్దు ప్లీజ్ థాంక్స్ బాబు ఆనసంగనేనా ఈ పెళ్లి ఒప్పుకున్నావు నేను ఎప్పుడు ఒప్పుకున్నాను బాబా చూసావా నువ్వు నన్ను వదిలించుకుందాం అనుకున్నా వీణను వదలటం లేదు ఏరే బంగారు మీ నాన్న అవునన్నా కాదన్నా మన బంధం ఎవ్వరూ విడదలేరా మా నాన్నని మీ నాన్న మార్చుకోలేంది మీ నాన్నని ఎప్పటికైనా మనం మార్చుకోలేమా ఏంటి ఎలాంటి పరిస్థితుల్లో అయినా మీ నాన్న మారుతాడు కాలం మారుస్తుంది